గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు శ్రీజయకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి చిరు గారి కూతురు మరోసారి విడాకుల బాట పట్టిందని వార్తలు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఇష్యూ హాట్ టాపిక్ అయింది ఈ పరిస్థితుల నడుమ తాజాగా చెల్లెలు శ్రీజను వెంట పెట్టుకుని రామ్ చరణ్ ముంబై విమానాశ్రయంలో కనిపించడంతో మెగా శిబిరంలో ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అచ్చం లాగే శ్రీజ కూడా తన సోషల్ మీడియా ఖాతా నుంచి భర్త పేరును తొలగించి తనపై వస్తున్న రోమర్లకు రెక్కలు కట్టింది విడాకుల రూమర్స్ షికారు చేస్తుండగానే శ్రీజయ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించిన పేరును మార్చడంతో అందరిలో డౌట్స్ రెట్టింపయ్యాయి కళ్యాణ్ దేవుని పెళ్లి చేసుకున్న తర్వాత తన అకౌంట్ ఐడిని శ్రీజా కళ్యాణ్ గా మార్చుకున్న ఆమె రీసెంట్ గా ఆ పేరును శ్రీజ కొనదలుగా మార్చేసింది మరోవైపు శ్రీజ కళ్యాణ్ దేవు మధ్య మనస్పర్ధలు వచ్చాయని గతేడాది ఆగస్టు నెలలోనే వాళ్ళిద్దరూ విడిపోయారనే టాక్ ముదిరింది పైగా కళ్యాణ్ దేవ్ హీరోగా రూపొందిన సూపర్ మచ్చి సినిమాను ప్రమోషన్స్ లో మెగా ఫ్యామిలీ కనిపించకపోవడం అలాగే రీసెంట్ గా జరిగిన మెగా ఫ్యామిలీ కి కళ్యాణ్ దేవ్ రాకపోవడం మెగా ఫ్యామిలీ మాత్రం మౌనం వహించడం కూడా జనాల్లో ఉన్న రెక్కలు కట్టింది ఇంతలో సోదరుడు రామ్ తో ముంబై విమానాశ్రయంలో శ్రీజ కనిపించడంతో ఆ వీడియో వైరల్ కావడమే కాక ఇంతకీ మెగా శిబిరంలో ఏం జరుగుతుందనే చర్చలు ఊపందుకున్నాయి ఇక శ్రీజ కళ్యాణ్ దేవ్ విడల విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ తాజా పరిస్థితులు చూసి జనం రకరకాలుగా చెప్పుకుంటున్నారు